ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. ఈరోజు 31వ తారీఖు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతన్ని లాభప్రాప్తికి వెలితి కలుగుదు. ఆమె తాను బ్రతుకు దినములన్నయూ అతనికి మేలే చేయును గాని కీడేమీయూ చేయదు. ఏమండి మంచినీళ్ళు తీసుకోండి. హలో ప్రసాదు, నేనే రా ఇందాక కాల్ చేశాను నీకు. అది 2000 అమౌంట్ కావాలరా నాకు, కొంచెం అడ్జస్ట్ చేయరా, 2 డేస్లో ఇచ్చేస్తాను. పోనీ ఎక్కడన్నా ట్రై చేయరా, కొంచెం అమౌంట్ బాగా అవసరమే అడుగుతున్నానురా. చూడు నీ దగ్గర ఉంటే సరే సరే, లేకపోతే ఎక్కడన్నా ట్రై చేయ. సరేరా అయితే, ఎక్కడో చోటు చూడు. ఉంటా, ఓకే. ఏమండి డబ్బులు అవసరం అంటున్నారు కదండి, తీసుకోండి. ఎక్కడవి డబ్బులు? అది ఇంతకాలం బాధ్యత లేకుండా బద్ధకంగా ఉంటూ ఆయన కష్టపడితేస్తారులే, నేను ఎంతో కష్టపడాలని ఏ పని చేసేదాన్ని కాదండి. కానీ మొన్న వాక్యం నాతో మాట్లాడిందండి, అందుకని పక్కన పాడేసిన మిషను ఆయిలింగ్ చేసి కుట్టడం మొదలుపెట్టానండి. నువ్వు బాగా కుడుతున్నావని చెప్పి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు కుడితే వచ్చిన డబ్బులండి ఇవి. నేను కష్టపడుతుంటే ఒకరికొకరు సాయంగా ఉంటాం కదండి. అసలే నీకు నీరసంగా ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ ఎందుకు లీగుతా? ఖాళీగా ఉంటే నీరసంగానే ఉంటుందండి, ఏదో ఒక పని చేసుకుంటే నీరసం అనిపించట్లేదండి. అందుకని ఇంక మిషన్ అన్నా కుడదామని ఆయిలింగ్ చేసి కుడుతున్నానండి. దేవా నీకు స్తోత్రం వేసేయ. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఈరోజు రేషన్ లాస్ట్ రోజు కదండి, వెళ్ళి బియ్యం తీసుకురావాల్సిందండి. ఎందుకు, మనం తినం కదా లిఖిత. అది ఎలా వండాలో తెలియక కోటా బియ్యం వద్దనేదానండి. మీతోనేమో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించి ఖరీదైన బియ్యం రప్పించేదానండి. ఇప్పుడు వాటిని ఎలా ఉండాలో నాకు తెలిసిందండి. కోటా బియ్యం తీసుకురండి, అవే వండుకుని తిందాం నిల్వ చేసుకుని. సరే లిఖిత, బయటికి వెళ్తున్నాను కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. లిఖిత నువ్వు నన్ను ఎంతగా అర్థం చేసుకుంటున్నావు. ఆ పిల్లలకి నీకు ఏం కావాలన్నా ఏం తీసుకురావాలన్నా నా జాబ్ చూస్తే చాలా తక్కువ జీతం వస్తుంది.
ఏదన్నా ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా లిఖిత. బ్యాంక్ లోన్ పెట్టి వ్యాపారం చేస్తే కాస్త డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నాను. వ్యాపారాలు ఎందుకండి, వచ్చినట్లతోనే సరిపెట్టుకుని ముందుకెళ్ళిపోదామండి. ఇంకా సంపాదించాలని ఒత్తిడి ఎక్కువ పెట్టుకుంటే సమాధానంగా మనం బ్రతకలేమండి. అయినా మనకు ఇప్పుడు ఏం తక్కువైందనండి, అన్నీ దేవుడు మనకి సమృద్ధిగానే ఇచ్చాడు. ఈ వ్యాపారాలే మనకు వద్దండి. సరే లిఖిత, బయటికి వెళ్ళి వస్తాను. అలాగేనండి. డాడీ నాకు ట్యాబ్ కావాలి. డాడీ ట్యాబా? తర్వాత కొనుక్కుందాంలే. మీరేమో ఫోన్ ఇచ్చుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, అమ్మ ఫోన్ ఏమో పాడైపోయింది. నేను ఆన్లైన్ క్లాసులు చూడాలి డాడీ, ట్యాబ్ కావాలి డాడీ. అది కదన్న, తర్వాత కొనుక్కుందాంలే. ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. అయినా నీ వయసు ట్యాబ్ వాడే వయసు కాదురా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పానా? అది కాదురా నాన్న, చాలా మంది తండ్రులు బాధ్యత లేకుండా ఉంటున్నారా. కానీ మీ డాడీ కష్టపడి వచ్చిన ప్రతి రూపాయి మన కొరకే ఉపయోగిస్తున్నారా. అలా డాడీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకరా. డాడీని మనమే అర్థం చేసుకోపోతే ఎలా? మొన్నే కదా కొత్త బట్టలు అవి కొనుక్కు తీసుకొచ్చారు. డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మనం ఆలోచించుకోవాలి కదన్నా. ఇబ్బంది పెట్టకమ్మా, మొన్నే కదా డాడీ బుక్స్ తెచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను. వెళ్ళు చదువుకో, వెళ్ళు. కాసేపు చదువుకుని చెల్లిని వాడుకోండి. వెళ్ళు చెల్లిని వాడుకోండి. ఆమె గుర్రిబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. హలో ఏమండి. లిఖిత చెప్పు. ఎక్కడున్నారండి? అయ్యో బట్టల షాప్కి వెళ్ళొద్దండి, వచ్చేయండి. అది కాదు, పర్వాలేదు, వచ్చేయండి. ఏమీ తీసుకోవద్దు అసలు, వచ్చేయండి. కేక్ కూడా వద్దు, ముందు మీరు ఇంటికి వచ్చేయండి. అది కాదండి, ముందు మీరు ఇంటికి రండి, చెప్తాను. త్వరగా రండి చూద్దరు గాని. సరేనండి, త్వరగా వచ్చేయండి, మరి ఉంటాను. ఇనోషు పాప పుట్టినరోజు పెట్టుకుంటే ఏమీ తేవద్దాను. ఏమండి రండి. లిఖిత డ్రెస్ నేనే కుట్టానండి. డ్రెస్ అవునా? అవునండి. గౌను ఎంత బాగుందో. కేక్ డాడీ, కేక్ అమ్మే చేసింది డాడీ. అవునా? చిట్టి తల్లి. తల్లి మనం కేక్ కోసేద్దామా? కేక్ కోద్దామే. ఓకే. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడుగాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. లిఖిత ఏమైంది? లిఖిత ఏమైంది? చాలా నీరసంగా ఉందండి, తల తిరిగిపోతుందండి. అయ్యో ఎందుకు లిఖిత, నీరసంగా ఉన్నప్పుడు నేను చేస్తాను కదా. అయ్యో రెస్ట్ తీసుకో, ఏం పర్లేదు, నాకు చెప్తే నేను చేస్తాను కదా లిఖిత.
ఉండు, నిమ్మకాయ నీళ్ళు తెస్తాను. లిఖితా, లిగు, ఇదిగో తాగు. లే, జాగ్రత్త. ఇంత నీరసంగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా లిఖితా. చూశాను కాబట్టి సరిపోయింది, పడిపోతే తలకేమన్నా గాయమై ఉండేది కదా. ఏం పర్వాలేదండి, కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగినాయి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. ఊరుకో లిఖితా, ఆఫీసు లేదు ఏమీ లేదు. నీకు ఇంత నీరసంగా ఉంటే నేను ఎలా ఆఫీస్కి వెళ్తాను? అయ్యో పర్వాలేదండి, నువ్వు రెస్ట్ తీసుకో, పని అంతా నేను చేస్తాను. ఏం పర్లేదు, తాగి ముందు తాగి. నువ్వేం కంగారు పడుకు, నేను చేస్తాను కదా, నీళ్ళు తాగు. సరే ఇంకా రెస్ట్ తీసుకో. లిఖితా రెస్ట్ తీసుకోపోయి ఎందుకు వచ్చావు? పర్వాలేదండి, బాగా ఉంది. మీకు ఎందుకండి నేను వేస్తాను? పర్లేదు పర్లేదు, నేను వేస్తాను. పర్వాలేదు, మీకు రాదు కదండి. లిఖితా ఇంట్లోనే ఉంటే ఇలా నీరసంగానే ఉంటుంది, ఒకసారి అలా సాయంత్రం బయటికి వెళ్దాం. వద్దండి, పర్వాలేదు. ఏం కాదు, సాయంత్రం అందరం బయటికి వెళ్దాం, కొంచెం నీకు ఫ్రీగా ఉంటుంది. డాడీ సాయంత్రం బయటికి వెళ్దామా? అలాగే, ఓకేనా? వెళ్దామా? డాడీ డాడీ, అక్కడ ఉయ్యాలంద డాడీ, తీసుకెళ్ళండి ప్లీజ్ డాడీ, ఆపండి డాడీ. ఆపుతాను ఆపుతాను. ఎనోషు ఉండు, చెల్లు నూపుదాం. కూర్చో, వెరీ గుడ్. జాగ్రత్త. అలాగే డాడీ. లిఖితా ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదండి, ఏసయ్య ఉపమానంలో చెప్పినట్లుగా ధనవంతునికి మనకి ఏం తేడా లేదనిపిస్తుందండి. అదేంటి లిఖితా? అవునండి, నా కోసం మీరు, మీకోసం నేను, మనిద్దరం పిల్లల కోసమని ఈ భూమి మీద క్షయమైపోయే వాటి కొరకు ఆలోచిస్తూ మనల్ని సృజించిన సృష్టికర్త యొక్క ఆశయాన్ని మరిచిపోయి జీవిస్తున్నామండి. ధనవంతుడు కూడా ఏం తిందుమా, ఏం ధరించుకుందుమా అని ఆలోచిస్తూ అక్షయమైన రాజ్యం కొరకు తాను సిద్ధపడలేదు, ఎవరిని సిద్ధపరచలేదండి. అవునులిగితా, నా చిన్నతనంలో మా అమ్మ నేను చంక దిగకుండా పేచి పెడుతున్నా, తన పనులన్నీ త్వరగా ముగించుకుని మైళ్ళు దూరం నడిచి వెళ్ళి
సువార్త కరపత్రికలు పంచేవారట. ఎక్కువ ఆత్మల భారంతో ప్రార్థిస్తూ అనేకులను దేవుని మందిరానికి నడిపించాలని, దేవుని కొరకు ఏదో చేయాలని, ఎంతో చేయాలని ఆశతో వారు పడిన ప్రయాసను బట్టి అనేక ఆత్మలు రక్షించబడేవి. ఈనాడు మనతో సహా ఎవరిలో అటువంటి ఆశ లేకే ఆత్మల రక్షణ చూడలేకపోతున్నాం. ఏమండి ఆ కొబ్బరి చెట్టును చూడండి. దేవుని మాట ద్వారా సృష్టించబడిన ఆ కొబ్బరి చెట్టే ఈ భూమి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని సృష్టించాడో అది బ్రతికినా మరణించినా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుందండి. కానీ ఆయన స్వహస్తాలతో ఆయన రూపంలో చేయబడిన మనం మాత్రం ఆయన చిత్తాన్ని గుర్తించక చాలా సమయం వ్యర్థం చేస్తున్నామండి. అవును లిఖిత, నువ్వు అన్నది నిజమే. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు. నాకు ఆలోచన వచ్చిందండి, మందిరానికి రాక చాలామంది బలహీనలైపోతున్నారండి. నా పనులన్నీ త్వరగా ముగించుకుని అటువంటి వారిని మందిరానికి నడిపించే ప్రయత్నం చేస్తానండి. చాలా మంచి పని లిఖిత. ఊగేవమ్మా, ఉయ్యాలా, బాగుందా? నిజమే లిఖిత, నేను కూడా నా చుట్టూ చాలామంది దేవుణ్ణి ఎరుగిన వారున్నా వారికి దేవుని గురించి పరిచయం చేయలేకపోయాను. ఇక నుంచి దేవుని గురించి చెప్పి నశించిపోతున్న ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాను. దేవుని పనిచేయడం మన బాధ్యత. ఆయన సమస్త జనులను తనకు శిష్యులుగా మార్చమన్నాడు. మన భక్తిని కాపాడుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి. ఇక నుంచి దేవుని పని కూడా చేద్దాం లిఖిత. అలాగే చేద్దామండి. ఒకరి కొరకు ఒకరు. దేవుడు ఆదామును నిర్మించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహకారిగా అవ్వను నిర్మించాడు. వారిద్దరూ ఏకశరీరమై ఉండాలని, ఫలించి అభివృద్ధి చెందాలని, ఒకరికి ఒకరుగా ఉండాలని ఉద్దేశించి ఇరువురిని ఒక్కటి చేశాడు. ఈనాడు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన భార్యభర్తలు ఒకరినొకరు భరించలేని వారిగా ఉంటూ కుటుంబ వ్యవస్థను కూల్చివేస్తున్నారు. అందమైన ఏదేను వనవు లాంటి జీవితాన్ని అంధకారమయముగా మార్చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటి? దేవుని ఆజ్ఞను తృణీకరించి శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకున్నట్లు భర్తకు లోబడక, భార్యను ప్రేమించక, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ తమను సృజించిన దేవునికి ఆనందాన్ని కలిగించక చిన్న చిన్న కారణాలకే ఇక జీవితమే అనవసరం అనుకుని చేతకని వారిగా జీవితాలను చాలించాలి అనుకుంటున్నారు. ఇలా అయితే కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోగలం? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించగలం? సమాజాన్ని రక్షించుకోగలం? ఆయన రాజ్యానికి అనేకులను చేర్చగలం? మొదట మన కుటుంబ వ్యవస్థ బాగుంటేనే కదా సాతాను కుయుక్తులను కూల్చగలం, సమాజాన్ని దేవుని వైపుకు నడిపించగలం. దేవుని చేత జతపరచబడిన ప్రియమైన భార్యభర్తలారా, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరి కొరకు ఒకరు జీవిస్తూ, పరస్పర క్షేమాభివృద్ధి కలిగిస్తూ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో అనేకులను చేరుద్దాం. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆశయాన్ని నెరవేరుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.